స్వతంత్రం వచ్చి ఇప్పటికి 75 సంవత్సరాలు అవుతున్నా అనేక మంది ప్రజలకు తినడానికి తిండి లేదని ఉండడానికి ఇల్లు లేదని విద్య లేని వాళ్ళు వైద్యం అందక మరణిస్తున్న వాళ్ళు అనేకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు ఆరు ప్రధాన డిమాండ్లతో కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపడుతున్నట్లు సుబ్రహ్మణ్యం తెలియజేశారు ఈ నిరసన కార్యక్రమంలో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు ఏఐటియుసి సిఐటియు కార్మిక సంఘాలు ఉభయ రైతు సంఘాలు పాల్గొంటాయని ఆయన అన్నారు ఉపాధి హామీ చట్టం ఆహార భద్రత చట్టం ఎస్సీ ఎస్టీ చట్టాలు ఇలా అనేక చట్టాలు ప్రస్తుత ప్రభుత్వాలు నిర్వీర్యం చేయటం వల్ల ప్రజలకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని నాయకులు దుయ్యబట్టారు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా కూడా మూడు పూటల తిండి లేనటువంటి వాళ్ళు 70 కోట్ల మంది ఉన్నారు 60% మందికి సెంటు భూమి లేదో 35% మందికి ఉండడానికి ఇల్లు లేదో 80% మందికి విద్య వైద్య అందనటువంటి పరిస్థితి పనులు లేక 20 కోట్ల మంది వలసలు పోతున్నారు 50% మంది విద్య గ్రామీణ ప్రాంతాలలో విద్య అందనటువంటి పరిస్థితి ఉన్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు ఉపాధి హామీ చట్టం కావచ్చు ఆహార భద్రతా చట్టం కావచ్చు అలాగే అటవీ హక్కుల చట్టం కావచ్చు భూ హక్కుల చట్టం కావచ్చు ఎస్టీ ఎస్సీ ఎస్టీ చట్టాలు కావచ్చు ఈ చట్టాలన్నీ కూడా నిర్వీర్యం అయినటువంటి నేపథ్యంలో ఈ ధర్నాకు చేపట్టడం జరిగింది ఈ ధర్నా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం